కొండపోచమ్మసాగర్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం అన్నారు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నది మట్టానికి అర కిలోమీటర్ ఎత్తులో నీటిని లిఫ్ట్ చేయడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిరసనమంటున్న వంటేరు ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి సచిన్ ఫేస్ టు ఫేస్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతిమ భాగం కొండపోచమ్మ సాగర్ ఎల్లుండి అయితే ఇనాగ్రేషన్ నోచుకోబోతుంది ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్లయితే దాదాపు అటు కొండపోచమ్మసాగర్ ఇప్పుడు ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఇక్కడ కింది నుంచి భూమి నుంచి వాటర్ అయితే పైకి రావడం అయితే జరుగుతుంది సార్ ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఒంటేరి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు కొండపోచమ్మసాగర్ ఎల్లుండి కేసీఆర్ గారి చేతుల మీద ఇనాగ్రేట్ అయితే అవ్వబోతుంది ఈ ప్రాంతాంగం ఈ ప్రాంతంలో రైతులు ఎలా సంతోషం వ్యక్తులు గజ్వేల్ నియోజకవర్గంలో అటు మల్లన్న సాగర్ అటు కొండపోశమ్మ రెండే రిజర్వాయర్లు కూడా మా దగ్గరనే నిర్మాణం జరిగింది ఇది కొండపోశమ్మ సాగర్ అయితే కిండపోశమ్మకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా గోదావరి బేసిక్ రైట్ సైడ్ మొత్తం కృష్ణ బేసిన్ ఈ రెండింటి మధ్యన నిర్మాణం జరిగింది కొండపోశమ్మ ఈ కొండపోశమ్మ ప్రాజెక్టు దాదాపుగా సముద్రానికి దాదాపు సముద్రానికి ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది గోదావరికి ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంది మరి ఎంత ఎత్తైన ప్రాంతానికి మేడిగడ్డ సుందిల్ల అన్నారం ఎల్లంపల్లి మిగ్మానేరు రంగ అనంతగిరిపల్లి రంగనాయకుల సాగరు మల్లన్న సాగరు ఆ తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చి కొండ సాగర్ ఈ కొండ సాగర్లో కూడా దాదాపు పదిహేను టీఎంస్ కెపాసిటీ ఇది ఇక్కడ నుండి కొండ సాగర్లో వాటర్ వచ్చిందంటే ఇక్కడ నుండి సంగారెడ్డికి కామారెడ్డి భువనగిరి రంగారెడ్డి మరి గజ్వల్ నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం ఇవన్నీ సిద్దిపేట జిల్లాలో మొత్తం అన్ని ఏరియాలో కూడా వాటర్ పంపించడం జరుగుతుంది ఇది అత్యంత ఎత్తైన ప్రాంతం కాబట్టి ఇక్కడ నుండి ఎక్కడ వాటర్ పంపించినా గ్రావిడ్ కింద వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి పంపులు పెట్టాల్సినటువంటి సందర్భం లేదు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు పెద్ద ఆలోచన ఆయన ఆలోచన విధానం చూస్తూ ఉంటే గోదావరి నుంచి దాదాపు నాలుగు నుంచి ఐదు వందల టీఎంసీలు లిఫ్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి కోటి నలభై లక్షల ఎకరాలకు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యస్థావనం చేయాలి ప్రజలు మనం తెలంగాణ ఉద్యమాలలో పదే పదే మాట్లాడినటువంటి నీళ్లు నిధులు ఉద్యోగాలను మాట్లాడినాం నీళ్ళైతే తీసుకుంటున్నాం తెచ్చుకుంటున్నాం ఉద్యోగాలు కూడా మన బడ్జెట్ రెండు లక్షల కోట్ల వరకు వచ్చింది దగ్గర దగ్గర మరి బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగింది మరి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉన్నారు గతంలో ఎన్నో బోర్లు వాళ్ళు ఎన్నో మోటార్లు పెట్టేవాళ్ళు ఎన్నో ఆత్మహత్యలు జరిగేటివి అప్పుడ ఊబిలకి వెళ్ళిపోయి పొలాలు అమ్ముకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాం అవన్నీ కూడా మనం మీడియా ద్వారా చూసినాం ప్రాక్టికల్గా కూడా చూసినాం రైతుల కోసం ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా చెప్పాలంటే ఆర్శించదగ్గ విషయం మరి ఇంత పెద్ద ప్రాజెక్టు విజయవంతం కావడం నిజంగా సహా నిజంగా కూడా ఇది కలల పంట కళల సహకారం అనేది కూడా మనం చెప్పుకోక తప్పదు ముఖ్యంగా ఇవాళ ఈ ప్రాజెక్టు మీరు చూస్తూ ఉన్నారు దాదాపు ఆరు వేల ఎకరాలతో నిర్మాణం జరిగింది దాదాపు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి కట్టడంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ కూడా నిర్మాణం జరిగింది మరి కొద్ది రోజులలో రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి గారి బంగారి అస్తాల చేతు మీద అస్తాల చేతు మీద మరి దీనికి స్వామి గారు కూడా వస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి ఈ ప్రాజెక్టును ఎనాగ్రేట్ చేస్తారు అది ఇది ప్రజలకి తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తారు తెలంగాణ ప్రజలందరూ కూడా దీని వైపు చూస్తూ ఉన్నారు కొండ పోషమ్మ సాగర్లకి ఇక్కడ ఎప్పుడు వాటర్ వస్తుందా అని తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రతి నిమిషం ఇటు ఇటువైపు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారి వైపు చూస్తున్నారు మరి దానిలో భాగంగానే ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు ఎనాగ్రేట్ చేస్తాం ఇంకా పోతే ఇవాళ కొండ పోషమ్మ సాగర్ నిర్మాణం చేయడం వల్ల ఇవాళ పంటలు పంటల విధానం అంటే ఏవైతే ప్రజలకి ఏదైతే ఏ పంట చేసుకుంటే లాభం దొరుకుతుంది ఏ పంట చేసుకుంటే ఆర్థిక ఆర్థికంగా ఇబ్బందులు ఉండరు ఏ పంట చేసుకుంటే రైతులు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అని ముఖ్యమంత్రి గారు ఆహ్నిశలు మీరు హైదరాబాద్లో చూసిన ప్రగతి భవన్లో కూర్చొని అక్కడున్న పిలిపించుకొని అక్కడ అక్కడున్నటువంటి నాయకులను కూడా పిలిపించుకొని రైతులకు ఎలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి పంటలు వేస్తే ఏ ప్రాధాన్యత కలిగిన పంట వేస్తే రైతుకు దిగుబడి బాగా వస్తుంది రైతుకు ఆదాయం బాగా వస్తుంది ఆరు నిశలు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా రైతుల కోసం ఆలోచించే నాయకుడు ఈ దేశంలో ఒకే ఒక్కడు ప్రధా మన ముఖ్యమంత్రి గారు ఏదేమో ఇప్పటికీ ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు ప్రభుత్వాలు ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలాంటి అభివృద్ధికి అయితే తెలంగాణ నోచుకోలేదు నోచుకోలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టిన భాగంలో అందులో భాగంగా ఈరోజు ఎల్లుండి కొండపోచమ్మ సాగర్ అయితే ఇనాగ్రేషన్ నోచుకోబోతుంది దీనివల్ల ఈ ప్రాంత రైతాంగం ఎంతోమంది చాలామంది లబ్ధి చేకూడతారని చెప్పి ప్రతాప్ రెడ్డి అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో ఇవి ఇప్పుడు వరకున్న బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్ నిజం ఇదే మా